మందకృష్ణ మాదిగ గారిని రెండవసారి అరెస్టు చేసి చంచల్గూడకు జైల్లో పంపడం, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు ఇదొక ఉదాహరణ. మందకృష్ణ మాదిగ గారి అరెస్టుకు వ్యతిరేకంగా ఆయనను గత నెల రోజుల నుంచి జైల్లో పెట్టి బెయిలు రాకుండా చేస్తూ ఉన్నది. దీనికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఒక 30 విద్యార్థి సంఘాలు మందకృష్ణ మాదిగ నిర్బంధ వ్యతిరేక పోరాట కమిటీగా ఇలా విద్యార్థి సంఘాలన్నీ ఒక కమిటీ మీద ఒక కమిటీగా ఏర్పడి ఏకతాటి మీదకి వచ్చాయి. దీనిలో భాగంగా 22వ తారీఖు నుంచి మందకృష్ణ మాదిగ గారి విడుదల కోసం వరుస కార్యక్రమాలు ఈ కమిటీ తరఫున చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగిసి పడుతున్న తరుణంలో యావత్తు తెలంగాణ విద్యార్థి లోకమంతా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి దానికంటే ముందు రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన సాధించుకుందో దానిని అనుసరించి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రేపు 4వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతోటి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చలో ఉస్మానియా పేరుతోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనిని గుర్తుపెట్టుకో కేసీఆర్. ఒకవేళ మందకృష్ణ మాదిగ గారిని 4వ తారీఖు ఉదయం వరకు బేషరతుగా విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని నిర్బంధాలైనా ఛేదించుకొని ఆ రోజు చలో ఉస్మానియా బహిరంగ సభను విజయవంతం చేసి జైలు గోడలనైనా బద్దలు కొట్టి మందకృష్ణ మాదిగ గారిని విడుదల చేసుకోబోతా ఉన్నాం. దానిలో భాగంగానే విద్యార్థి లోకానికి, యువజన లోకానికి, యావత్తు తెలంగాణ సామాజిక ఉద్యమకారులందరికీ కూడా మేము ఐక్య విద్యార్థి సంఘాల మందకృష్ణ నిర్బంధ పోరాట కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 4వ తారీఖు రోజు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి తరలి రండి. ఈ చలో ఉస్మానియా పేరుతో జరుగుతున్న భారీ బహిరంగ సభను విడుదల, మందకృష్ణ మాదిగ విడుదల కోసం జరుగుతున్న ఈ సభను విజయవంతం చేయండి. మరొక్కసారి భవిష్యత్తులో ఏ సామాజిక ఉద్యమకారుని కూడా తెలంగాణలో ఇట్లాంటి నిర్బంధం రాకుండా మనమందరం ఒక వేదిక మీద గొంతెత్తి నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చలో ఉస్మానియా సభను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం.